గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ చెప్పుకుంటూ పోతే 100 రోజులు కూడా సరిపోవని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నెల్లూరు నగరం, 3వ డివిజన్, ప్రశాంతి నగర్ సెంటర్, మైపాడ్ రోడ్ తదితర ప్రాంతాల్లో టీడీపీ నాయకులతో కలిసి మంత్రి నారాయణ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. డివిజన్ కు విచ్చేసిన మంత్రికి స్థానిక నాయకులు, ప్రజలు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. అడుగడుగున శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. డివిజన్ లో ఇళ్ల వద్దకు వెళ్లిన మంత్రి ప్రజలకు కరపత్రాలను అందజేసి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రజలతో మాట్లాడుతూ చిన్నారులను పలకరిస్తూ పెద్దల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ మంత్రి నారాయణ పర్యటన డివిజన్లో ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, నగర అధ్యక్షుడు మామిడాల మధు, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, 3వ డివిజన్ అధ్యక్షుడు రమణయ్య, డివిజన్ ఇన్ఛార్జి కాకర్ల గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, మధు, పలువురు కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఇది మంచి ప్రభుత్వం అనే నిజంతో ప్రతి ఇంటికి ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఎందుకు అంటున్నామంటే, అంటే మంచి ప్రభుత్వం అన్న తర్వాత చెప్పాలి కదా ఎందుకనేది, ఆ విషయాల్ని ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎందుకంటే 100 రోజులు జరిగింది, కేవలం 100 రోజులే. ఖజానా ఖాళీ, ఖజానాలో పైసా లేదు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటంటే ఖజానాలో 0, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. అయినప్పటికీ మాట ఇచ్చిన ప్రకారం మా ముఖ్యమంత్రి మాట తప్పకూడదని సుమారుగా 66 లక్షల మంది పేదలు, నిరుపేదలకు ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నారు. 66 లక్షల మందికి, ఒకరికిద్దరు కాదు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలుంటే దాంట్లో 66 లక్షల మందికి ఈరోజు పెన్షన్స్, అది కూడా అంతకుముందు 3,000 ఉంటే ఒకేసారి 4,000 చేశారు. ఎలక్షన్ ముందు మాట చెప్పారు, నేను 4,000 చేస్తున్నా, 1,000 రూపాయలు పెంచారు. అంతేగాని 3 నెలలు అరేర్స్ ఇస్తానని ఫస్ట్ మంత్లో 7,000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా అధికారుల ద్వారానే జగన్మోహన్ రెడ్డి వీలు కాదని ఇవ్వాల, మంచి సమ్మరు, మంచి ఎండ, ఆ ఎండలో అధికారుల దగ్గర ఇచ్చుండొచ్చు, మీరంతా సచివాలయం మీరు రండి ఆడ తీసుకోండి అని పెట్టాడు. అదే చంద్రబాబు నాయుడు ఈరోజు చక్కగా ప్లాన్ చేసి అధికారుల ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళ ఇంటి వద్దే. అంతేకాదు 1వ తేదీ కానీ ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్ వస్తే ముందు రోజు, పోయిన నెల 31వ రోజు ఇచ్చాం, 31వ తేదీ ఇచ్చాం. ఇలా ఈరోజు 4,000, వికలాంగులు అయితే 6,000, అదేవిధంగా బెడ్ మీద ఉండి పెరాలసిస్ అటాట్ వచ్చి అటెండర్ సపోర్ట్ కావాలంటే 15,000 ఇస్తున్నారు. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఇలా ఈరోజు ఈ 100 రోజుల్లో చేయడం జరిగింది. అంతేకాకుండా యువత, ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది వాళ్ళ అబ్బాయి మంచి ఉద్యోగం చేయాలను, లేదంటే మంచి వ్యాపారం చేయాలను ఉంటుంది ఖచ్చితంగా. ఎంతోమంది ఈరోజు చదువుకొని నిరుద్యోగులుగా ఉంటే ఈరోజు 16,437 పోస్టులకి యాక్చువల్గా మెగా డిఎస్పీని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్ల అప్పు అయినప్పటికీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చారు, మాట తప్పకూడదు అనే విధంగా. అదేవిధంగా ఈరోజు 1వ తేదీ ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తున్నాం, 1వ తేదీకి. గత ప్రభుత్వం 5వ తేదీ, 7వ తేదీ, 10వ తేదీ, 15వ తేదీ అసలు అందరికైతే సరిగా ఇవ్వాల. కానీ ముఖ్యమంత్రి ఖజానా ఖాళీ అయ్యి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో చేసేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1వ తేదీ కరెక్ట్గా, ఎందుకంటే అధికారులు హ్యాపీగా ఉంటే పరిపాలన సక్రమంగా ఉంటుంది, ప్రజాసేవ ప్రజలు చేయగలరు. అధికారులు డిస్సాటిస్ఫై అయితే ప్రజానాయకులు ప్రజాసేవ చేయలేరు. అందువల్ల వాళ్ళని సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు 1వ తేదీ ఇస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా రైతులు వెన్నెముక. రైతులు పంట పండిస్తేనే సక్రమంగా పంట పండిస్తే రేట్లు పెరగవు. రేట్లు అదే రేట్లతో అందరికీ కావాల్సిన రైస్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఏమి తరుతాయి. ఈ రాష్ట్రంలో 65% రైతులు ఉండాలి. మన రాష్ట్రంలో 65% వాళ్ళ యొక్క జీవన వృత్తి ఏంటంటే వ్యవసాయం. అట్లాంటి వ్యవసాయం చేసే
వ్యవసాయ కార్మికులు కావచ్చు, లేదా ఆ పొలాలు ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు సంవత్సరం అంతా పంట పండిస్తే ఆ పంటని మంచి ధరకు అమ్ముకోవాలని, డబ్బులు వెంటనే రావాలని కోరుకుంటారు. ఎవరైనంతే మనమైనట్టే కోరుకుంటాం. కానీ గత ప్రభుత్వం 1,452 కోట్లు బాకీలు వాళ్ళకి పెట్టింది. అదే ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్లు అప్పు అయినా వచ్చిన 100 రోజుల్లోనే మాట చెప్పిన ప్రకారం 1,450 కోట్లని రిలీజ్ చేయడం జరిగింది. ఇది మా ముఖ్యమంత్రి గారి యొక్క ఘనత. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ మీకు అందరికీ తెలిసింది, పేదల నిరుపేదల కోసం 203 అన్నా క్యాంటీన్స్ని కేవలం 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, 5 రూపాయలకే లంచి, 5 రూపాయలకే డిన్నర్ అరేంజ్ చేశాం. కానీ రాగానే మూసేశాడు. ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి కాబట్టి అన్నా క్యాంటీన్స్ మూయటం ఎందుకండి? రూపాయలు పెట్టమనండి, లేదంటే 2 రూపాయలు పెట్టమని మేము కూడా సంతోషిస్తాం, లేదంటే ఆయన పేరు మార్చుకోమనండి సంతోషిస్తాం. కానీ వాటి రోజు 2,25,000 మంది భోంచేస్తుంటే వాటిని క్లోజ్ చేశాడు. ఇట్ ఇస్ ఎ శాడిజం. అయితే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు క్యాంపెయిన్లో చెప్పారు, సో వారు చెప్పిన ప్రకారమే 203 క్యాంటీన్స్ని ఫస్ట్ స్టార్ట్ చేయమన్నారు. 175 క్యాంటీన్స్ అయితే రెడీ చేసాం, 203 రెడీ చేసాం. అయితే కిచెన్స్ తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 175కి కిచెన్ తయారు చేశారు. మిగతా కూడా ఈ నెలాఖరు లోపల బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేసి 203 వచ్చే నెల 5వ తేదీకి అన్నీ ఆపరేషన్లో ఉంటాయి. అంతేకాకుండా రూరల్ ఏరియాలో కూడా మరొక 200 ప్రతి కాన్షియన్స్కి కనీసం 1 ఉండేటట్టుగా రూరల్ ఏరియాలో కూడా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది కూడా త్వరలో స్టార్ట్ చేసి 3-4 మంత్స్లో రూరల్ ఏరియాలో కూడా మరొక 200 అన్నా క్యాంటీన్స్, అంటే మొత్తం 403 అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో రన్ అవుతాయి. దానివల్ల దాదాపు రోజు 500,000 మంది ప్రజలు, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉదయాన్నే వర్క్స్కి పోతారో వాళ్ళంతా ఒక దగ్గర చేరిపోతారు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిపోవడానికి. అదేవిధంగా మార్కెట్లు ఎక్కడున్నాయి అక్కడ పెట్టాము. ఈ విధంగా పేదలు నిరుపేదలు ఎక్కడైతే ఉంటారో ఆ స్థలాలను పెట్టాం. వాటల్ని గత ముఖ్యమంత్రి క్లోజ్ చేశాడు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఎవరు స్థలం కొనుక్కున్నా వాళ్ళ పేరుతోనే ఉండాలనుకుంటారు, వేరే వాళ్ళ పేరుతోనే గవర్నమెంట్ యొక్క దగ్గర టైటిల్ యాక్ట్ ఉండాలనుకోరు. అసలు అపార్ట్మెంట్లు ఇస్తుంటే, 4 ఫ్లోర్ల అపార్ట్మెంట్ ఇస్తుంటే టిట్కు హౌసెస్, దానికంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే, సార్ మాకు ఒక చిన్న స్థలం ఇవ్వండి, చిన్న స్థలం మా పేరుతో ఇవ్వండి. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ పేరుతోనే అన్నీ ఉంటాయి. టిట్ హౌస్లో కూడా వాళ్ళ పేరుతోనే ఉంటాయి, అవి వేరే వాళ్ళ పేరుతో ఉండి వాళ్ళకి ఇచ్చిన అవసరంతోనే. కానీ సెంటిమెంట్ అలాంటిది ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. అంటే మొత్తం ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందే చెప్పడం, దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇంతేకాదు అనేకమైన కార్యక్రమాలు, అంటే కేంద్రం నుంచి మనకు 15th ఫైనాన్స్ డబ్బులు ఎవ్రీ ఇయర్ వస్తాయి. అది కూడా సంవత్సరానికి 2 సార్లు వస్తాయి, మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఇన్స్టాల్మెంటు, సెప్టెంబర్ నుంచి మళ్ళీ మార్చి దాకా ఇన్స్టాల్మెంటు. లాస్ట్ ఇయర్ ఇయర్ కాదు, 2023-24 మన యొక్క మున్సిపాలిటీకి 454 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మున్సిపాలిటీస్కి కూడా దాన్ని ఆడేశారు. మున్సిపాలిటీస్ అంటే లోకల్ బాడీస్. అసలు మన చట్టంలో ఏంటంటే లోకల్ బాడీస్కి ఫ్రీడమ్ ఇవ్వాలా, వాళ్ళ డబ్బులు వాడేవాళ్ళారా, వాళ్ళంతా మీటింగ్లు పెట్టుకొని డిస్కస్ చేసుకొని డిబేట్ చేసుకొని ఎక్కడ రోడ్డు వేయాలా, ఎక్కడ డ్రైన్ వేయాలని అది లోకల్ బాడీస్. కానీ లోకల్ బాడీస్ని నిర్ణయం చేశారు, ఆ డబ్బులు మొత్తం డైవర్ట్ చేశారు. దాని దెబ్బ మన సెప్టెంబర్ నుంచి మార్చి దాకా డబ్బులు వాళ్ళు ఇవ్వాల. అయితే మేము ఈ ప్రభుత్వం రాగానే వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్పాం, ఫస్ట్ 474 కోట్లు రిలీజ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మున్సిపాలిటీస్కి మనం రిలీజ్ చేశారు. రిలీజ్ చేయగానే మన ఫ్రైడే 300 కోట్లు మళ్ళీ కేంద్రం నుంచి వచ్చింది. ఈ 300 కోట్లు ఆ 474 ఒక సంవత్సరం అంటే 2023-24 ఆ డబ్బులు మొత్తం కానీ అందులో 75% మనం వాడితే మళ్ళా మొన్న మార్చి నుంచి సెప్టెంబర్కి అంటే ఈ సంవత్సరానికి 500 కోట్లు ఇస్తారు. నేనైతే ఆల్రెడీ ఆదేశించా మా అధికారులకి, 1 మంత్లో అవన్నీ ఖర్చు పెట్టండి, ఖర్చు పెడితే మళ్ళీ మనకు 500 కోట్లు వస్తాయి. ఇట్లా కేంద్ర నుంచి మ్యాచింగ్ ఫండ్ లేని కూడా చేశారు. ఇలా యాక్చువల్గా ఈ వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటా పోతుంటే 100 రోజులు కావాలి, దీనికి చెప్పుకుంటా పోతే ఎంత కావాలంటే 100 రోజులు కావాల్సి వస్తుంది.
నా డిపార్ట్మెంట్లో 227,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. 27,000 కోట్ల రూపాయలు, 2,000, 8,000 కాదు. దాంట్లో 10,000 కోట్లు కేంద్రం ఇస్తుంది, 10,000 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా, 700 మున్సిపాలిటీస్ పెట్టుకోవాలా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు, అందులో భాగంగా స్వచ్ఛాంధ్రాలో 2,900 కోట్లు రిలీజ్ చేస్తే మనం 150 కోట్లు పెట్టాలా. 2021లో, ఇప్పుడు 2024లో ఉన్నాం, 2021లో శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ అది, వాడు 290 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 11 కోట్లు ఇచ్చింది, ఇంక మళ్ళీ ఇవ్వాలి వాళ్ళు ఆపేశారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దానికి మ్యాచింగ్ చేసి ఖర్చు పెడితే మళ్ళీ ఇస్తారు. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్ నేను మంత్రిగా ఉన్నప్పుడు 2019 ఫిబ్రవరిలో దాన్ని శాంక్షన్ చేశా, 5,350 కోట్లు. దేనికంటే చక్కగా రోడ్లు వేయడానికి, డ్రైన్స్, వాటర్కి. ఆ ప్రాజెక్ట్ అయితే ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీస్ అన్నీ చక్కగా తయారైపోయాయి. కానీ దాన్ని ఖర్చు పెట్టాల, ఫస్ట్ దాన్ని వదిలేశారు. వదిలేసేలాగే మన జూన్లో ఏంటంటే జూలైలో దాన్ని క్యాన్సిల్ చేశారు, 5,350 కోట్లు. మళ్ళా ముఖ్యమంత్రి గారితో చెప్పి లెటర్ రాయించి కేంద్రానికి, మళ్ళా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్కి రాస్తే మొన్న బుధవారం లెటర్ వచ్చింది, మీకు ఎక్స్టెండ్ చేస్తున్నాం మరొక 4 సంవత్సరాలు చేసుకోమని. ఇప్పుడు మేము చేస్తున్న పని ఏంటంటే, 100 రోజుల్లో వాళ్ళు చేసిన పనికి మాలిన పని, వచ్చిన డబ్బులన్నీ పోగొడితే వాటిని ఎత్తి తెచ్చే పనిలో ఉన్నాం. అది గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహం. ఈ విధంగా డిపార్ట్మెంట్ అన్నీ చెప్పుకుంటా పోతే 100 రోజులు చెప్పుకోవాలా, నేను చెప్తున్నా. కాబట్టి ఈరోజు ఇంటింటికి ఎందుకు పోతున్నామంటే ఈ 100 రోజుల్లో మేము చేసిన ఈ పనులన్నీ వివరిస్తున్నాం. వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళు ఒకటి చెప్తున్నారు, సార్ ఖజానా ఖాళీ అన్నారు, 10 లక్షల కోట్లు అప్పన్నారు, అయినా బ్రహ్మాండంగా చేశారని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇదంతా మా ముఖ్యమంత్రి గారికున్న ఆయన ఎక్స్పీరియన్స్తో విని చేస్తున్నారు. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.